హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో, ఇంగ్లీష్లో జీకే మరియు జీఎస్ సంబంధించిన టాపిక్స్తో పాటు ఎడ్యుకేటరీ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతుందో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటి వరకు 300 వీడియోస్ చేశాను, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ పైన చేశాను. మీరు కనుక ఈ 300 వీడియోస్ చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. మీరు చూస్తున్న వీడియో కింద ఎగ్జాక్ట్లీ డౌన్లోడ్ వీడియో లింక్స్ ఉంటాయి. ప్రతి వీడియో లింక్ టాపిక్ వైజ్గా ఉంటాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ వీడియో లింక్స్ కోసం, దానికోసం మీరు కింద చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు తప్పకుండా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అన్అకాడమీ యాప్లో సందీప్ కంకణాల అని టైప్ చేయండి, మీరు నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. ఆ టాపిక్ చూడబోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ కూడా నెగ్లెక్ట్ చేయరాదు. ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఏంటంటే సెన్సెస్కి సంబంధించి, ఓకేనా, సెన్సెస్కి సంబంధించి 2011 సెన్సెస్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా తప్పకుండా దీని నుండి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక ఈ కంప్లీట్ వీడియో చూస్తే కనుక 2 నుంచి 3 మార్కులు మీకు మీ చేతిలో ఉన్నట్టే. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సెన్సెస్ 2011 ఈజ్ విత్ సెన్సెస్ ఆఫ్ ఇండియా. 2011 సెన్సెస్, ఇండియాది ఎన్నో సెన్సెస్ అని అడుగుతున్నాడు. అది 15th సెన్సెస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్లోగన్ ఆఫ్ సెన్సెస్ 2011, 2011లో జరిగిన సెన్సెస్ యొక్క స్లోగన్ ఏంటి అంటే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా 2011, 2011లో జరిగిన సెన్సెస్ యొక్క కమిషనర్ ఎవరు అంటే సి చంద్రమౌళి. నెక్స్ట్ వన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సెస్, 2011 సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో ఉన్న పాపులేషన్ ఎంత అంటే 121 crore, 121 crores, ఓకేనా, 121 crores. అకార్డింగ్ టు సెన్సెస్ 2011, వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఎంత అంటే 382. ఎంత అంటే 382. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ 2011, 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు సెన్సెస్ 2011, ఇండియా హ్యాస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్, అంటే మన భారతదేశం యొక్క మొత్తం పాపులేషన్ వరల్డ్తో పోలిస్తే ఎంత ఉంది అని అంటే 17.5%. అంటే మొత్తం మన భారతదేశం యొక్క పాపులేషన్ మొత్తం వరల్డ్తో పోలిస్తే 17.5% ఉంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ సెన్సెస్ 2011, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అంటే 17.64%. వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా, లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అంటే 74.04. మన చదువు ఉంటుంది కదా, చదువుని ఏమంటారు, లిటరసీ అంటారు. సో వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా? 74.04. నెక్స్ట్ వన్, మేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అంటే మగవాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళ యొక్క లిటరసీ శాతం, చదువు శాతం ఎంత అంటే 82.14%, 82.14%. ఫిమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఆడవాళ్ళ యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 65.46. మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తులు ఉన్న స్టేట్ ఏంటంటే కేరళ. ఇది ఎంత? 93.91%. తక్కువగా చదువుకున్న రాష్ట్రం ఏది అని అంటే బీహార్. లీస్ట్ లిటరసీ రేట్ స్టేట్ ఏంటంటే బీహార్, 63.82%. మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా, మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటంటే లక్షాదీప్. మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఏంటంటే లక్షాదీప్. అది యొక్క దాని యొక్క పర్సంటేజ్ ఏంటంటే 91.85%. లీస్ట్ లిటరేటీ రేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటి అంటే దాదర్ అండ్ నగర్ హవేలీ. లీస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటంటే దాదర్ అండ్ నగర్ హవేలీ. మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే ఉత్తరప్రదేశ్. మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి అంటే సిక్కిం. లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటంటే సిక్కిం. అకార్డింగ్ టు 2011 సెన్సెస్, విచ్ ఇండియన్ స్టేట్ హాజ్ హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్? 2011 ప్రకారం హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఉన్న స్టేట్ ఏంటి అంటే మేఘాలయ. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్.
ఫీమేల్ సెక్స్ రేషియో అగెనెస్ట్ 1000 మేల్ ఈస్ 940 ఫీమేల్స్. ఫీమేల్ సెక్స్ రేషియో అగెనెస్ట్ 1000 మేల్స్ ఈస్ 940 ఫీమేల్స్. స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ కేరళ. స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ కేరళ. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ హర్యానా. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ హర్యానా. యూనియన్ టెరిటరీ విచ్ హ్యాజ్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ పాండిచెరీ. యూనియన్ టెరిటరీ విచ్ హ్యాజ్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ పాండిచెరీ. యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ లక్షద్వీప్. యూనియన్ టెరిటరీ విచ్ హ్యాజ్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈస్ లక్షద్వీప్. స్టేట్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఈస్ మహారాష్ట్ర. స్టేట్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఈస్ మహారాష్ట్ర. స్టేట్ విచ్ హ్యాజ్ లోయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఈస్ సిక్కిం. స్టేట్ విచ్ హ్యాజ్ లోయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఈస్ సిక్కిం. స్టేట్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఈస్ ఉత్తరప్రదేశ్. స్టేట్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఈస్ ఉత్తరప్రదేశ్. స్టేట్ విచ్ హ్యాజ్ లోయెస్ట్ రూరల్ పాపులేషన్ ఈస్ సిక్కిం. స్టేట్ విచ్ హ్యాజ్ లోయెస్ట్ రూరల్ పాపులేషన్ ఈస్ సిక్కిం. అకార్డింగ్ టు సెన్సస్ 2011, విచ్ ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ డిస్టిక్? థానే ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ డిస్టిక్. థానే ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ డిస్టిక్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ విత్ పాపులేషన్ ఆఫ్ 64.429? ఇట్ ఈస్ లక్షద్వీప్. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఈస్ లోయెస్ట్ పాపులేషన్ ఈజ్ లక్షద్వీప్. సో ఫ్రెండ్స్, దీంతో మనము సెన్సెస్కి సంబంధించి అతి ముఖ్యమైన ఒక క్వశ్చన్స్ కవర్ చేసాం. మీరు కనుక ఈ క్వశ్చన్స్లో పక్కగా మీకు వచ్చినట్టయితే 2 నుంచి 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, లేకపోతే ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వీడియోస్ అందులో చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.